వెల్కమ్ బ్యాక్ టు జిందగీ స్పెషల్ డ్రైవ్. అటు కరోనా ప్రభావంతో కొన్ని లక్షల కుటుంబాలు వేదన పడ్డాయన్న విషయం మన జిందగీ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు తెలుస్తూనే ఉంది. ప్రభుత్వం అందిస్తున్న సాయం సరిపోవట్లేదని, అలాగే ఇక్కడ వారి పేదవాడికి కూడా సాయం అందించే దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వాలు సామాన్యులకు ఆ సాయం చేరుతుందా లేదా అన్న వ్యవస్థను ఎందుకు పట్టించుకోవట్లేదు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అయితే సరిగ్గా పనిచేయట్లేదు, కొన్ని చోట్ల అయితే నిర్లక్ష్యం వహిస్తున్నారు. తమ ప్రాంతానికి చెందిన వారు తమ వారికి మాత్రమే అందిన కాడికల్లా దోచిపెడుతున్నారన్న విషయాన్ని మన జిందగీ కార్యక్రమం ద్వారా తెరమి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అటు ప్రస్తుతం బిజినెస్ ను నడవక చేద్దామన్న పని దొరక, పని దొరికినా కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఎంతో సతమతమవుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఆదుకోకపోతే మమ్మల్ని ఎవరిని చూసుకుంటారు అంటూ కూడా వారంతా జిందగీ కార్యక్రమం ద్వారా నిలదీస్తున్నారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. జిందగీ కార్యక్రమం ద్వారా మీరు తెలియజేయాలనుకున్న విషయాన్ని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రపంచానికి వినిపించే ప్రయత్నం చేద్దాం. అనేక విషయాలను తెరమి తీసుకొస్తున్నారు. కొన్ని వందల కాల్స్ ప్రతిరోజు అటెండ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి ఆవేదన ఒకటే, జిందగీ కార్యక్రమం ద్వారా మేము పడుతున్న ఆవేదన వినిపిస్తున్న సీవీఆర్ న్యూస్ కి ధన్యవాదాలను తెలియజేస్తున్నారు. దాంతోపాటు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎందుకు ప్రభుత్వ అధికారులకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు, మా గోడు వినిపించట్లేదు, ఎందుకు మా ప్రాంతాలకు రావట్లేదు, ఎందుకు మేము పడుతున్న ఆ బాధను చూడట్లేదు, తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు, అంటే కరోనా కష్టకాలంలో ఆదుకోవాల్సిన అవసరం వాళ్లకు లేదా, అసలు మేము తింటున్నామో పస్తులు ఉంటున్నామో ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాల్సిన అవసరం లేదా, ఓటు వేసింది ఇందుకేనా అంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఏపీలో కొంత మెరుగు, కనీసం ప్రజా సంక్షేమ పథకాలనైనా అమలు చేస్తున్నారని చెప్తున్నారు. తెలంగాణలో అయితే మమ్మల్ని పట్టించుకునే నాదిరే కరువు అయ్యారు. అటు కరోనా కష్టకాలంలో కనీసం 1500 రూపాయలైనా ఇవ్వడం జరిగింది. అసలు ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు మా గోడు వింటున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని చెప్తున్నారు. ఇక ఏపీలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నా. అటు అర్హులైన వాళ్లకు అందట్లేదు, అర్హులైన వాళ్ళ విషయంలో అనేక రకాల సమస్యలను నెత్తిన పెడుతున్నారు. ఒక ఫామ్ ను తీసుకెళ్తే అది లేదు ఇది లేదు అంటూ కూడా కాలయాపన చేస్తున్నారు. తీరా సమయం అయిపోయిన తర్వాత వెళ్తే ఇప్పుడు సమయం లేదు, నెక్స్ట్ ఇయర్ చూసుకోండి అంటూ కూడా వాలంటీర్లు చెప్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోవట్లేదు. ఇలా అనేక రకాల సమస్యలను జిందగీ కార్యక్రమం ద్వారా తెరమి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వారి ఆవేదనను వినేందుకు, వాటి పరిష్కార మార్గాలు చూపించేందుకు, ఆ దిశగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకైతే జిందగీ కార్యక్రమం ఎప్పటికప్పుడు మీ ముందుకు ప్రతిరోజు వస్తూనే ఉంది. అటు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి సాయాన్ని కోరుకుంటున్నారు, ప్రభుత్వాలు ఈ కష్టకాలంలో ఎలా ముందుకు వెళ్తే బాగుంటాయి అనుకుంటున్నారు, మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. కాల్ చేసే ముందు మీ టీవీ వాల్యూమ్ తగ్గించేసి ఏం చెప్పదలుచుకుంటున్నా అన్న విషయాన్ని నేరుగా తెలియజేసే ప్రయత్నం చేయండి. హలో, ఉత్తరకైతే అటు డ్రైవ్ ద్వారా అయితే అనేక మంది, అంటే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిస్థితి, ప్రస్తుతం ప్రజాప్రతినిధులు చెప్తున్న పరిస్థితికి అయితే చాలా తేడా ఉందన్నది మాత్రం మన జిందగీ కార్యక్రమం ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరు మా దగ్గరికి వస్తున్నారు, ఎవరు మమ్మల్ని పట్టించుకుంటున్నారు, మా పరిస్థితులు మా దగ్గరికి వస్తే తెలుస్తాయి, కానీ ఎక్కడో ఉండి ఇలా ఉంది అలా ఉంది అని అంటే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? ఒక్కసారి మా ఇళ్ళలోకి రమ్మని చెప్పండి, మా వాడకి రమ్మని చెప్పండి, మేము పడుతున్న అవస్థను చూడమని చెప్పండి, అలాగే ఇస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులకే అందుతున్నాయా లేదా అని ఒక్కసారి సమీక్ష చేసుకోమని చెప్పండి. ఇంత మంచి పథకాలు ప్రవేశపెడుతూ అటు అర్హులైన వాళ్లకు అందించినప్పుడు ఎందుకు ఇలాంటి పథకాలు పెట్టడం, అంటే వాళ్ళలో వాళ్ళకు ఉపయోగం చేసుకోవడానికైనా పథకాలు అంటూ కూడా నిలదీస్తున్నారు. ఇలాంటి కష్టకాలంలో రేపు రాబోయే రోజులు ఎలా ఉంటాయో కూడా అర్థం కాని పరిస్థితులు కొనసాగుతున్నాయి. పని చేద్దామంటే పని దొరక్క, పనికి వెళ్దామంటే జాగ్రత్తలు తీసుకోలేక ఇబ్బంది పడలేక బయటికి రాలేకపోతున్నాము అంటూ అటు చిన్న కూలీ పని చేసుకునే దగ్గర నుంచి మధ్యతరగతి కుటుంబాల వరకు ప్రతి ఒక్కరూ మన జిందగీ కార్యక్రమం ద్వారా వారి ఆవేదనను తెలియజేస్తూనే ఉన్నారు.
ఉన్నారు. గంగరాజ్ గారు నమస్తే అండి. చెప్పండి గంగరాజ్ గారు. టీవీ వాళ్ళని తగ్గించేయండి గంగరాజ్ గారు ప్లీజ్. అమ్మా మేము తగ్గించినాం. చెప్పండి. ఎస్సీలమ్మా, అయితే మాకు ఇప్పుడు కుల వృత్తి తప్ప వేరే మార్గం లేదు. ఓకే. అదిగాక ఇక్కడ కుల వృత్తికి సంబంధించింది మేము కాళ్ళకు డబ్బు వాయించడం తప్పించి వేరే వృత్తి అయితే ఏం లేదు మాకు. దీంట్లో మాదిగలు ఏమైతుందంటే ఎన్నో కులాలను తీసుకొచ్చి దీంట్లో చేర్చారు. మాకు వచ్చే ఫండ్స్ అన్ని వాళ్ళకి పోతుంది. ఓకే. మాకంటూ ఉపాధి అనేది ఏం లేదు. దీని మీద మీరేమన్నా గవర్నమెంట్ కి తెలియజేస్తారేమని చెప్పి. అంటే ఇలాంటి మార్పులు రావాలని మీరు కోరుకుంటున్నారు గంగరాజ్ గారు? కుల వృత్తి పరంగా అన్ని కులాలకు అగ్ర కులాలకే ఇస్తారు అన్ని. ఓకే. ఈ మాదిగలకు మాత్రం ఏమి లేదు. ఒక్కటి ఏదన్నా ఇప్పుడు ఇంతకు ముందు అంటే అన్ని పనులకు డప్పు కొట్టుకునే అవకాశం ఉండే. ఇప్పుడు సాగుకు తప్పించి మిగతా దేనికి పోవడం లేదు. ఓకే. అది రోజు వస్తుందా మేడం? అంతే కదా. ఎప్పుడు ఒకసారి వస్తుంది, నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి అట్లా. ఓకే. అంటే పని లేని సమయాల్లో మీకు పని కల్పించడమైనా లేదా మీ కులవృత్తులకు సంబంధించి ఏదైనా ప్రణాళిక సిద్ధం చేయడం అన్నా మీరు కోరుకుంటున్న అంశం అంతేనా? అంతేమ్మా. ఓకే. థ్యాంక్ యూ గంగరాజ్ గారు కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మరో కాల్ తీసుకుందా. చూస్తున్నారు కదా, అంటే వారి కులవృత్తులకు సంబంధించి కావచ్చు, వారు పడుతున్న ఆవేదనకు సంబంధించి కావచ్చు, జిందగీ కార్యక్రమం ద్వారా అయితే తెలియజేస్తూనే ఉన్నారు. మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో. నమస్తే అండి. హలో. నమస్తే అండి. టీవీ చూడొద్దండి. మీ పేరు ఎక్కడి నుండి? హలో. మీ పేరు ఎక్కడి నుండి? మాది శ్రీకాకుళం జిల్లా. నా పేరు దేవి అండి. దేవి గారు చెప్పండి. హలో. టీవీ చూడొద్దు దేవి గారు ప్లీజ్ అండి. ఓకే. థ్యాంక్ యూ దేవి గారు కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. ఇక్కడ మీరు టీవీ చూస్తున్నారు, దానివల్ల సమయం వృధా అవడం తప్పితే మీరు చెప్పదలుచుకుంది ఏది అర్థం కాదండి. మరొకసారి కాల్ చేసినప్పుడు అయితే మీరు టీవీ వాళ్ళని తగ్గించి ఏం చెప్పదలుచుకుంటున్నారో నేరుగా చెప్పే ప్రయత్నం చేయండి. మరొక కాల్ తీసుకుందా. హలో. హలో. నమస్తే అండి. హలో. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడ నుండి? గోపాల్ మేడం. ఎర్రగొండ. గోపాల్ గారు టీవీ వాళ్ళని తగ్గించేసారండి ప్లీజ్. తగ్గించా మేడం. ఓకే. ఏం చేస్తుంటారు గోపాల్ గారు? మేడం మేము చేనేత కార్మికులు మేడం. ఓకే. వైఎస్ఆర్ నేతల నేతం కింద మాకైతే మొదటి విడత అమౌంట్ ఇచ్చేయలేదు. అట్లా ఏదన్నా అని అట్లా అదే వృత్తిలో ఉండి కూడా ఆ పథకం ద్వారా మేము లబ్ధి పొందలేకపోయాము. ఓకే. ఈ క్లాస్ అధికారి దృష్టికి తీసుకెళ్తారని. ఎంతమంది ఉన్నారు గోపాల్ గారు అలా? మా ఊరు ఎర్రగొండపల్లికి సంబంధించి వచ్చేసి ఒక 13 మెంబర్స్ ఉన్నారు. 18 మెంబర్స్ ఉన్నారు. మరి మీకు అంటే మీ ప్రాంతానికి కేటాయించిన ఆ అమౌంట్ వేరే వాళ్ళకి వెళ్ళిందా లేకపోతే వెళ్లకుండా అలానే ఉందా? అలాగే ఇప్పుడు వీళ్ళైతే చెప్తే అధికారులు చెప్పడం ఏమంటే మేడం, ఇప్పుడు మేము ప్రూఫ్స్ అన్ని ఇచ్చాము, వాళ్ళు సిస్టమ్ లో అప్డేట్ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ప్రాబ్లం కొట్టారు మేడం. ఓకే. అంటే వాళ్ళు రాంగ్ కొట్టారు? అవును మేడం. ఓకే. అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఏమన్నారు దానికి సంబంధించి? సరిచేసాము, అమౌంట్ వస్తే యాడ్ అవుతుంది, క్రెడిట్ అవుతుంది అంటున్నారు. ఓకే. అంటే సరిచేయడం అయితే చేశారు, అమౌంట్ వస్తే క్రెడిట్ అవుతుందని చెప్తున్నారు. ఏది మేడం, ఇప్పుడు సెకండ్ టర్మ్ సార్, ఫస్ట్ విడత అయితే అట్లే డ్రాప్ లో. ఓకే. ఇప్పుడు సెకండ్ విడత కూడా సేమ్ అదే ప్రాబ్లం? సెకండ్ విడత అయితే క్రెడిట్ అయింది మేడం, ఫస్ట్ విడత వరకు డ్యూ ఉంది. సెకండ్ విడత అయితే క్రెడిట్ అయింది? ఫస్ట్ విడత డ్యూ ఉంది మేడం. ఓకే. డ్యూ ఉంది కానీ అంటే ఫస్ట్ అయితే ఒకటైతే వచ్చింది కాబట్టి త్వరలోనే అది కూడా రావాలి అనేది చూద్దామండి. అప్పటికి రాకపోతే కనుక మళ్ళీ మీరు మాకు కాల్ చేయండి, మా కరెస్పాండెంట్ నెంబర్ మీకు ఇస్తాం గోపాల్ గారు. ఎందుకంటే ఇప్పుడు అయితే సెకండ్ విడతకు సంబంధించి వాళ్ళు క్లియర్ చేశానని చెప్తున్నారు కదా. ఓకే. థ్యాంక్ యూ గోపాల్ గారు కార్యక్రమాన్ని చూసి కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో. హలో. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడ నుండి? రాజ్ కుమార్ అండి. ఎక్కడి నుంచి రాజ్ కుమార్ గారు? నిర్మల్ డిస్ట్రిక్ట్ ఖానాపూర్ మండలం మేడం. చెప్పండి.
మేడం నాకు పెన్షన్ రావట్లేదు మేడం చాలా రోజుల నుంచి. ఓకే, అయితే నేను 2019 లో అప్లై చేశాను పెన్షన్ కి, ఫిబ్రవరి మార్చ్ లో అప్లై చేశాను. నాకు ఇంతవరకు పెన్షన్ అనేది రావట్లేదు మేడం. కారణం ఏంటండి? నేను బ్లైండ్ అండి. రాకపోవడానికి కారణం ఏమైనా చెప్తున్నారా? టెక్నికల్ గా ఆగిపోయింది అంటున్నారా? అంటే బడ్జెట్ ఇంకా రిలీజ్ కాలేదని చెప్తున్నారు. అంటే మన ఎంపీడీ ఆఫీస్ కి వెళ్ళి చెక్ చేయించాం మేడం, కానీ వాళ్ళు చూపిస్తున్నారు, నా పేరు చూపిస్తున్నట్టే, కానీ ఇంకా బడ్జెట్ రాలేదు, ఇంకా మీ ఇంటికే వస్తుంది ఫస్ట్ లో అని చెప్పేసి అంటున్నారు. 2019 లో అప్లై చేశాను మేడం, ఇంతవరకు కూడా నాకు రావట్లేదు మేడం. 2019 నుంచి ఇప్పుడు వరకు అంటే ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ అవుతుంది మీరు అప్లై చేసి? వన్ ఇయర్ అయిపోయింది మేడం. వన్ ఇయర్ ఫిబ్రవరి మార్చ్ లో అప్లై. నేను ఒక నంబర్ చెప్తే మీరు రాసుకోగలుగుతారా? ఓకే మేడం, మా ఆదిలాబాద్ కరస్పాండెంట్ నంబర్ ఇస్తాను. ఉమ్మడి దానికి సంబంధించి వస్తారండి మీరు, ఆయనకు ఒకసారి ఫోన్ చేయండి. 8978 781 239 ఈ నంబర్ కి ఫోన్ చేసి మాట్లాడండి, ఎందుకంటే వికలాంగుల కోటా కింద ఇప్పటి వరకు రాలేదన్న విషయాన్ని మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు మా కరస్పాండెంట్ సాయం చేసే ప్రయత్నం చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ రాజ్కుమార్ గారు కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందా. హలో, హలో, నమస్తే రామంజనల్ గారు. మేడం నమస్తే. మేడం ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది అనంతపురం జిల్లా పామిడి మేడం. ఏం చేస్తుంటారు? మేము వచ్చి అనంతపురం జిల్లా పామిడి మండలం మేడం. మాది టీవీ చూడకుండా ఏం చేస్తారు, ఏం చెప్పదలుచుకుంటున్నారో చెప్పండి. మేడం మేము చేతి వృత్తులది పెట్టుకున్నాం మేడం. ఓకే, అంటే వాయిస్ డబల్ వస్తుంది మేడం. కానీ చెప్తున్నారు మేము రెండు సార్లు చేతి వృత్తులు. అంటే మీరు చేనేత కార్మికులా లేకపోతే ఏంటి కులవృత్తి ఏం చేస్తుంటారు? మేము రజకులు మేడం, రజకులు సాకలు పని చేసుకునే వాళ్ళము. ఓకే, అయితే మాకి ఫస్ట్ సారి నా భార్య పేరు మీద పెట్టినప్పుడు మాత్రము ఏదో అది పొరపాటు ఇది పొరపాటు ఉందని చెప్పి అప్పుడు 500 రూపాయలు ఖర్చు అయింది మేడం. ఓకే, మళ్ళీ నా పేరు మీద పెట్టుకున్నప్పుడు 500 ఖర్చు అయింది మేడం. 500 ఖర్చు అయింది? 500 ఖర్చు అయింది మేడం. అది ఏదో అది తీసుకొచ్చే దానికోసము. ఓకే, అయితే మేడం వచ్చినారు, ఇంకో మేడం వచ్చినారు, ఇంకో మేడం 5 సార్లు 6 సార్లు వచ్చినారు మేడం. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ మన విలేజ్ లో ఇక్కడ మాకున్న గేర్ లో ఎంత మందికి వచ్చింది? 8 మందికి వచ్చింది మేడం. మాకి మా తమ్మునికి మాత్రం రాలేదు మేడం. చాలా ఇబ్బందులు ఉన్నాం మేడం. అసలు నేను బేల్దార్ పని, నా భార్య. 8 మందికి వచ్చి మీ ఇద్దరు రెండు కుటుంబాలకి రాకపోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే మేడం, ఎవరో గేర్ లో వాళ్ళు బట్టలు ఉతుకరు, వాయిపా ఏదో సేతం పనికి పోతాడు అని చెప్పినారంట మేడం అక్కడ. ఓకే, అంటే మీరు ఎంక్వైరీ చేస్తున్నారు ప్రస్తుతం మీరంటే షాప్ పెట్టుకోవడం కానీ ఇళ్ళలో ఉతకడం కానీ చేయట్లేదా? అంటే ఇళ్ళ దగ్గర పోయి ఉతుక్కుంటాం మేడం. ఇప్పుడు ఇంట్లో ఉతుక్కోబుల్ కదా అది. అంటే మేడం అందరికి వచ్చింది మేడం, ఇక్కడ షాప్ అనేది ఎవరికి ఏం లేదు. ఏం మాతో పాటు పనిచేసుకునే వాళ్ళకి అందరికి వచ్చింది మేడం. అధికారుల దగ్గర పోయినాను, ఒక నాయకుడి దగ్గర పోయినాను, ఇంకా పోయినాను మేడం. చాలా ఇబ్బంది ఉంది. అడిగినప్పుడు వస్తుంది 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 అన్నాడు. ఓకే, ఇవ్వండి, ఎప్పట్లోగా వస్తుంది అని హామీ ఇచ్చారు మీకు? వచ్చింది మేడం. ఇప్పుడు ప్రతిసారి అడిగినప్పుడు వస్తుంది, వాలంటీర్ని అడిగినా మేడం. ఇది అనంతపురం అండి? పామిడి మండలం మేడం, పామిడి మున్సిపాలిటీ. ఓకే, మున్సిపాలిటీ అంటున్నారు కదా, దానికి సంబంధించి అంటే మీ ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లారా అసలు దీనికి సంబంధించి ఆయన దగ్గర రిజిస్టర్ అయిందా లేదా అనేది? ఇప్పుడు ఇంతవరకు ఏం జరిగిందంటే మేము వచ్చినాము చూసినాము, ఎంక్వైరీ 6 సార్లు చేసినారు మేడం. ఓకే, ఖచ్చితంగా వస్తుంది వస్తుంది అని చెప్పుకుంటూ పోయినారు. ఇప్పుడు లిస్ట్ లో నిన్న మొన్న పోయి చూసుకుంటే లిస్ట్ లో మా పేరు లేదు మేడం. ఓకే, కాబట్టి మీరు ఏదైనా దయచేసి మాకు కొద్ది సాయం చేస్తే చాలా మేలు. నాకు రామంజనల్ గారు ఒకసారి ఒక నంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. అనంతపురం అన్నారు కదా? ఓకే, 8978 మేడం, తెలుగు మేడం, చదువురాదు మేడం. 8 9 8 9 7 8 8 1 8 1 8 1
204 ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీరు ఎన్నిసార్లు అప్లై చేశారు, అధికారులు ఏమన్నారన్న విషయం ఆ నంబర్ కి ఫోన్ చేసి చెప్తే మా వాళ్ళ అధికారులతో మాట్లాడి సమస్య ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఓకేనా మేడం? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే, మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు లక్ష్మణ్ మేడం. లక్ష్మణ్ గారు ఎక్కడి నుంచి? మేము వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి, చింతలగూడి. ఎక్కడ? వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి. ఓకే, ఏం చేస్తున్నారు లక్ష్మణ్ గారు? నేను ఎలక్ట్రీషియన్ మేడం. ఎలక్ట్రీషియన్, చెప్పండి. అవును మేడం, ఎలక్ట్రీషియన్స్ కి ఉపాధి అనేది ఇస్తున్నారా మేడం? మీరు టీవీ చూడొద్దు లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు ప్లీజ్ అండి, దయచేసి టీవీ చూడొద్దు. ఏం చెప్పదలుచుకుంటున్నారో చెప్పండి. అదే మేడం, ఈ కరోనాకి మాకు ఇబ్బంది చేదురుతు కదా మరి మేడం, అది అది దాని మాకు ఏమన్నా సాయం చేసే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా మేడం అని. ఓకే, ఎలాంటి సాయాన్ని కోరుకుంటున్నారు మీరు? అదే మేడం, మరి పిఎం సాయం ఇదని చెప్పేసి 10,000 ఇస్తా ఉన్నారు కదా మేడం, దానికి దరఖాస్తు చేసుకోవడానికి మాకు ఏమైనా ఛాన్స్ ఉందా? అదేదో మనకు ఐడియా లేదండి. ఒక్కసారి అంటే మీది మున్సిపాలిటీ కిందకి వస్తుందా పంచాయతీ అండి? పంచాయతీ కిందకి వస్తుంది. పంచాయతీ కింద ఒక్కసారి మీ సర్పంచ్ అడిగే ప్రయత్నం చేయండి, ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ వస్తే అది సర్పంచ్ దగ్గరనే ఉంటుంది కాబట్టి. లేదు అని అంటే ఒక్కసారి పథకాలను ఆన్లైన్ లో మీరు కొట్టి చూసినా ఎవరు అర్హులు దానికి ఎవరు కాదు అన్న విషయాలు కూడా ఉంటాయండి. ఒక్కసారి లక్ష్మణ్ గారు మీరు చెక్ చేసుకుని దానికి సంబంధించి డీటెయిల్స్ గ్యాదర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, గారికి మంచి కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందా. హలో, టీవీ వాళ్ళని తగ్గించేసేయాలండి, లైవ్ లో కాల్ కనెక్ట్ అయింది. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి? మేము ఇక్కడ అనంతపురం జిల్లా తాడవత్రి మండలం మేడం. పేరండి? జనార్దన్ మేడం. ఏం పేరు? జనార్దన్. జనార్దన్, చెప్పండి. జనార్దన్ గారు ఏం చేస్తుంటారు? మేము ఆటో ఆటో డ్రైవింగ్ మేడం. ఏంటండి? ఆటో ఆటో తోలుతాం మేడం. ఆటో తోలుతూ ఉంటారు అంటే ఓనరా లేకపోతే డ్రైవర్ గా పనిచేస్తుంటారా? ఓనరే మేడం. ఓకే, మరి సంక్షేమ పథకానికి సంబంధించిన అమౌంట్ పడిందా మీకు? పడింది మేడం. ఓకే, పడింది. అది హలో మేడం, చెప్పండి, వింటున్నాం. జనార్దన్ గారు, రేషన్ కార్డు లేదు మేడం మాకు. ఓకే, అప్లై చేశారా మరి? అప్లై చేద్దామని పోతే సచివాలయంలో పట్టించుకోమన్నారు మేడం. అర్థం కాలేదండి, అప్లై చేయడానికి వెళ్తే కంప్యూటర్ ఆపరేటర్ పట్టించుకోమన్నారు మేడం. కంప్యూటర్ ఆపరేటర్ పట్టించుకోవట్లేదా? అవును మేడం, రోజు తిప్పుకుంటున్నారు కానీ సచివాలయానికి చాలా సార్లు పోయినాం, ఒక్కసారి కూడా పట్టించుకోమన్నారు మేడం. ఓకే, మరి దానికి సంబంధించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లరా జనార్దన్ గారు. ఎంపీడీ ఆఫీస్ కు కంప్లైంట్ ఇస్తే మీరు పేపర్ లో రాసిండి, కంప్లైంట్ తీసుకుంటాం అంటారు మేడం. ఓకే, ఇచ్చారా మరి? అదే మేడం, ఈలే మేడం, ఈ రోజే ఒకసారి ఇచ్చే ప్రయత్నం చేయండి జనార్దన్ గారు. వాళ్ళు తీసుకుంటాం అనేసి అని చెప్తున్నారు కాబట్టి అప్పటికి కూడా రియాక్ట్ అవ్వకపోతే దానికి మళ్ళీ కాల్ చేయండి. ఖచ్చితంగా మా డిస్ట్రిక్ట్ రిపోర్టర్ నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు రియాక్ట్ అవ్వకపోతే మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కన్సిడర్ అవుతారు. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ జనార్దన్ గారు, కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. మరొక కాల్ తీసుకుందా. హలో, కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి, ఎందుకంటే మీరు టీవీ చూస్తూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక సాయం కోసమే కావచ్చు, లేదా మీ సమస్యను తెర మీద తీసుకురావడం కావచ్చు, ప్రపంచానికి మీ సమస్యను తెలియజేయడానికి కావచ్చు. ఒక బాధతో మీరు ఫోన్ చేస్తున్నారు కాబట్టి ఆ బాధ తెలియాలి అనుకున్నప్పుడు మీరు కరెక్ట్ వేలో అది చెప్పగలిగితేనే దాని పరిష్కార మార్గం ఏంటన్నది కూడా మీ నోటి నుంచెల్లో వస్తుంది కాబట్టి దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించేసి ఏం చెప్పదలుచుకుంటున్నారన్న అంశాన్ని నేరుగా చెప్పే ప్రయత్నం చేయండి. మరొక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి? పశ్చిమ గోదావరి జిల్లా అండి. మీ పేరండి? మాధురి అండి. మాధురి. మాధురి గారు చెప్పండి. అదేనండి, ఇప్పుడు కుల వృత్తులకి 10,000 అంటారు చెప్పారు కండి, ఎవరెవరికండి? చెప్పండి. అదే 10,000 అండి, బీసీఏలకి బీసీసీలకి వేస్తున్నారు కదండి. అవును, అవి ఎలా అప్లై చేయాలండి? ఒకసారి మీ గ్రామ వాలంటీర్ ఉంటారు మాధవి గారు, వారిని అడిగే ప్రయత్నం చేయండి, ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. దానికి సంబంధించి మరి డేట్ ఉందా లేదా ఎప్పటిలోకి అప్లై చేయాలనేది కూడా కనుక్కోండి. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ మాధవి గారు, కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. మరొక కాల్ తీసుకుందా. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి.
మేడం అది మేడం అది ఖమ్మం అండి. మీ టీవీ వాళ్ళని తగ్గించేసేయరండి. మేడం మాది రేషన్ కార్డుకు మేడం చెప్పండి. మాది రేషన్ కార్డు అప్లై చేసి కూడా 1 ఇయర్ అవుతుంది మేడం. ఓకే. అయితే అంటే వేరే ఊరు నుంచి మేము వేరే ఇంకో వేరే ఊరికి వచ్చాము, అదే మా రూరల్ మండలంలోనే వేరే ఊరికి వచ్చాము. ఓకే. వస్తే అక్కడ అప్లై చేసాము. అయితే అప్లై చేస్తే చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ విఆర్ఓ గారు ఏమన్నారంటే మీరు అక్కడ క్యాన్సిల్ చేస్తున్నారా టైం పడుతుంది అని అన్నారు. అవును, అది ప్రాసెస్ ప్రకారం అయితే టైం పడుతుంది. అది టైం పడుతుంది అన్నారు. అయితే 1 ఇయర్ వరకు కూడా ఇంతవరకు కాలే మేడం. అది ఎంతో లాక్డౌన్ లో కొద్దిగా ఇప్పుడు 1500 అట్లా గవర్నమెంట్ ఇచ్చేది కదా మేడం. అవును, అది రాలేదు మాకు, రేషన్ రావట్లేదు. ఓకే, అంటే ఎన్ని నెలలు అవుతుంది మీరు ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వచ్చి? వచ్చి కూడా 5 ఇయర్స్ అవుతుంది మేడం. వచ్చి కూడా 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ అవుతుంది. బట్ పాతది క్యాన్సిల్ చేసి కొత్తది ఇవ్వడానికి ఇంకా టైం తీసుకుంటున్నారు. టైం తీసుకుంటున్నారు మేడం. అయితే కలెక్టర్ ఆఫీస్ మా ఇక్కడ డిస్ట్రిక్ట్ క్వార్టర్స్ లో అక్కడికి వెళ్తే అక్కడ కూడా డిఎస్ ఉంటారు కదా మేడం, పెండింగ్ డిఎస్ వాళ్ళు ఉంటారు కదా. అవును, కూడా కలిస్తే ఏమన్నారంటే అది మా చేతి లేదు పయనించే వాళ్ళు అంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడు లాక్ డౌన్ వల్ల ఏమన్నా ఆగిపోయిందని చెప్తున్నారా, లేకపోతే అంతకు ముందు నుంచి వెళ్ళదు ఇది పెండింగ్ లో ఉందా? అంటే ఇంట్లో ఏంటంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్స్ ఇట్లా ఇస్తున్నారు కదా మేడం, దాని గురించి ఆఫ్ చేసామో అంటున్నారు సైట్. ఓకే, మరొకసారి అయితే అధికారులను ప్రశ్నించే ప్రయత్నం చేయండి. అప్పటికి కూడా పని అవ్వకపోతే, అధికారులు రియాక్ట్ అవ్వకపోతే మీరు మళ్ళీ మా ప్రోగ్రామ్ కాల్ చేయండి, మీకు ఒక రెస్పాండెంట్ నంబర్ ఇస్తాం. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ అండి కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. ఓకే, మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. మేడం మీ పేరు ఎక్కడి నుండి? హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, కొంచెం సిగ్నల్ ప్లేస్ కి వస్తారా? హలో, హలో, ఓకే, థ్యాంక్ యూ అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్కారం అండి, అనంతపూర్ నుంచి వేణుగోపాల్ అండి. ఏం చేస్తున్నారు వేణుగోపాల్ గారు? మేము పెయింటింగ్ చేస్తున్నానండి. ఓకే, పెయింటర్. ఇంతవరకు పాప గవర్నమెంట్ స్కూల్లో చదువుతానండి, ఇంతవరకు నాకు అమ్మఒడి పల్లెలేదు, ఎందుకంటే వాళ్ళ అమ్మ లేదు, నేను నాకు రిద్ర ఉండేది. ఓకే, అమ్మఒడి పల్లెలేదు, అమ్మఒడి అంటే అకౌంట్ తల్లి పేరు మీద ఉండాలా అంటున్నారు. అవును, ఖచ్చితంగా. మరి అమ్మ లేదు, మరి ఎలా అండి మాకు? టెక్నికల్ రీజన్ కి సంబంధించి అయితే మనకి ఇన్ఫర్మేషన్ లేదు వేణుగోపాల్ గారు. ఒకసారి అయితే మీ గ్రామ వాలంటీర్ ని కనుక్కోండి, మరి ఆవిడ లైవ్ గా లేరు కాబట్టి మరి ఏంటి ప్రొసీజర్, మా పాప గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతుంది అనేసని మీది. దీనికి సంబంధించి అయితే ఒకసారి వాళ్ళు అధికారులు స్పందించకపోతే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. అప్పటి కూడా రియాక్ట్ అవ్వకపోతే ఒకసారి మీ ప్రాంత ప్రజాప్రతినిధిని అయితే కలిసే ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. ఓకే, మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రఘు, నుంచి. చెప్పండి రఘు గారు. నుంచి మున్సిపల్ మున్సిపాలిటీలో చేస్తామా, మాకు 18,000 అని చెప్పి. మున్సిపల్ సమస్య అయితే రఘు గారు మధ్యాహ్నం, రేపు మధ్యాహ్నం 2:15 కార్యక్రమానికి ఫోన్ చేయండి, ఇవే నంబర్స్ ఉంటాయి. 2:15 మీరు ఫోన్ చేస్తే దానికి సంబంధించి సమస్య ఏంటని తెలిపొచ్చండి. ఓకేనా? థ్యాంక్ యూ రఘు గారు కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. ఓకే, మరొక కాల్ తీసుకుందాం. కాల్ తీసుకున్న ముందు ఒక్కసారి మీ టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. దేని గురించి చెప్పదలుచుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలాంటి సాయాన్ని కోరాలనుకుంటున్నారు అన్న విషయం తెలియజేసే ప్రయత్నం చేయండి. మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. జిలాని గారు ఎక్కడి నుంచి అండి? మాది గుంటూరు జిల్లా బాపట్ల వెస్ట్ అండి. చెప్పండి. ఇది మాకు రేషన్ కార్డు రాలేదు మేడం. ఓకే, అది మ్యారేజ్ 10 ఇయర్స్ అవుతుంది. ఓకే, అంటే రాకపోవడానికి రీజన్ ఏంటి? కారణం ఏందో నాకు అర్థం కాలేదు. మావే క్లియర్ గా ఉంది, ప్రాబ్లం ఏందో అర్థం కాలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏమో రేషన్ కార్డ్ శాంక్షన్ అయింది, ఎంఆర్ఓ గారి దగ్గర రండి అనగానే నాకు యాక్సిడెంట్ అయింది మేడం. ఓకే, అప్పుడు నేను ఎంఆర్ఓ గారిని అడిగితే ఏమంటున్నారు దానికి సంబంధించి? ఇప్పటికి మారారండి ఎంఆర్ఓ గారు, నేను ఇంకా వెళ్ళలేదు.
ఒక్కసారి వెళ్ళి కనుక్కోండి, అప్పటికి కూడా రియాక్ట్ అవ్వకపోతే. ఎలక్షన్ అయిపోయింది కదా, ఎలక్షన్ మొన్న రీసెంట్ ఎలక్షన్ అయింది కదా, అది అయిన తర్వాత వెళ్ళి అడిగానండి, అది రేషన్ కార్డు అనేది పైనుంచి రావాలా, అది ఇంట్లో దాయింది రాసియడానికి అన్నారు. ఎమ్మరావు గారి దగ్గర ఉండే ఉంటారు కదా వర్కర్స్. అంటే మీరు ఎమ్మరావు గారిని అయితే నేరుగా కలవలేదు? నేరు కలవలేదండి, పర్మిషన్. ఒకసారి అయితే మీరు ఎమ్మరావు గారిని అయితే నేరుగా కలిసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మధ్యవర్తులు చెప్పేది కావచ్చు, మధ్యలో మాట్లాడే వాళ్ళు కావచ్చు, అది మనకు పరిగణలోనికి రాదు కాబట్టి. మరొకసారి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మరావు గారి దృష్టికి అయితే దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయండి, అప్పటికి రియాక్ట్ అవ్వకపోతే మాకు కాదు. అర్థమైంది, ఎందుకంటే ఇప్పుడు రావాల్సినవన్నీ ఆగిపోతాయి, అటు రేషన్ రాదు, వచ్చే అమౌంట్ రాదు, అందుకే అంటున్నా డైరెక్ట్ ఒకసారి ఎంఆర్ఓ గారిని కలిసే ప్రయత్నం చేయండి, అప్పటికి కూడా రెస్పాండ్ రాకపోతే, వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ మాకు కాల్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ జిలాని గారు, కాకి మంచి కాల్ చేసినందుకు. మరి కాల్ తీసుకుందా. హలో, 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 నమస్తే శోభారాణి గారు. నమస్తే మేడం, అది రేషన్ కార్డు కోసం అడుగుదామని చేశాను మేడం. చెప్పండి శోభారాణి గారు. మేడం, మాకు మా బాబుకు జాబ్ వచ్చిందని మా కార్డు తీసేసిండ్రు మేడం. అది ఓకే, అంటే గవర్నమెంట్ జాబా అండి? గవర్నమెంట్ జాబే కానీ మరి ఊర్లో ఇంకా 100 మందికి ఉన్నాయి మేడం, మాకు మాదే తీసేసిండ్రు. గవర్నమెంట్ జాబ్ ఉంటే అయితే రేషన్ కార్డు అయితే ఉండనియారు శోభారాణి గారు. అంటే ఉన్న 100 మందికి గవర్నమెంట్ జాబ్ ఉందా? బాబుకు ఉంది కానీ మాకు లేదు కదా మేడం. అంటే ఇంట్లో ఏ ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ ఉన్నా ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి పథకాలు అమలు కావు శుభారాణి గారు. అంటే బాబుకు ఒక్కడికి ఉంది, మాకు లేదు అని అంటే బాబు మీ ఇంట్లో వాళ్ళే కాబట్టి అది కంపల్సరీ గవర్నమెంట్ పరిగణలోకి తీసుకుంటుంది. థ్యాంక్ యూ శుభారాణి గారు కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. ఎందుకంటే అది గవర్నమెంట్ జాబ్ ఉంది అని అంటేనే ఎలాంటి పథకాలు అప్లికబుల్ కావు అండి. మరొకళ్ళు తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి? పోలవరం మండలం అండి. మీ పేరండి? గంగారావు. చెప్పండి గంగారావు గారు, ఏం చేస్తుంటారు? ఏజెన్సీలో ఉంటాం అండి. ఇప్పుడు ములిగిపోయిందండి మొత్తం ఊరు, కొత్తూరండి గ్రామం. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తామండి. ఈ గ్రామం ములిగిపోయిందండి, ఇక్కడికి ఎవరు మీడియా రాదు, ఏమి రాదు. ఏ ప్రాంతం అండి అది? ప్రాజెక్ట్ దాటిన తర్వాత ఒక 6 కిలోమీటర్లు అండి. ఓకే, ఇప్పుడు ములి అంటే ఇప్పుడు వరద ఎఫెక్ట్ వల్ల ఇప్పటి వరకు ఎవరు అక్కడికి చేరుకోలేదా? కాపర్ డ్యామ్ కి పైన అండి. ఓకే, అంటే ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సహాయక చర్యలు అందించలేదా మీకు? ఎవరు వచ్చారండి, ఎవరు రావడానికి అక్కడ లేదండి, బోట్లు కూడా రావట్లే. ఓకే, అసిస్టెంట్ లేదండి, ఏమి లేదు. ఎవరైనా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారా గంగారావు గారు దానికి సంబంధించి? విఆర్ఓ గారు వచ్చారండి, వాలంటీర్లు వచ్చారు. వాళ్ళు వచ్చి సురక్షిత ప్రాంతానికి వెళ్ళండి, ఇక్కడ మేము తీసుకురావడానికి అప్పుడు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు తీసుకొస్తారన్నారు, ఎవరు ఏం తీసుకురాలేదండి. ఓకే, ఇప్పుడంటే గ్రామం అంతా ఇంకా ముంపులోనే ఉందా? గ్రామం అంతా ఇళ్ళు పైకప్పులు ఒకటే మిగిలినాయండి, సామాన్లు అన్ని పోయినాయి. ఓకే, ఇది పోలవరం దగ్గర అంటే విజయవాడ అంటే కాపర్ డ్యామ్ దగ్గర పోలవరం ప్రాజెక్టు ప్రాజెక్ట్ ఇది మన కుడివైపు అండి, కుడి కాలువ వైపే పైన. ఇప్పటి వరకు అయితే ఎవరు ఎలాంటి సహాయక చర్యలు అయితే మీకు అందించలేదు? వెస్ట్ గోదావరి వస్తుందండి. ఓకే, వెస్ట్ గోదావరి కిందకి వస్తుంది. ఒక నెంబర్ చెప్తా, నోట్ చేసుకోండి గంగారావు గారు. హలో గంగారావు గారు, ఉన్నారా? ఓకే, మీ కాల్ కట్ అయిపోయినట్టుంది గంగారావు గారు. హలో, హలో, ఉన్నారా? ఉన్నా. ఓకే, నంబర్ నోట్ చేసుకోండి ఒకటి. చెప్పండి మేడం. 8978 అండి. 8978 8978 పశ్చిమ గోదావరి 181 ఆగండి మేడం, ఇది తొందరగా అండి. 8978 181 7818 1205 205. ఈ నంబర్ కి ఫోన్ చేసి మాట్లాడండి గంగారావు గారు, ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఓకే, మరో కాల్ తీసుకుందా. హలో పురుషోత్తం గారు, నమస్తే అండి. నమస్తే మేడం, లైన్ లో ఉన్నాను మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
నెల్లూరు నుంచి మేడం. నెల్లూరు, ఓకే. చెప్పండి పురుషోత్తం గారు, ఏం చేస్తుంటారు? నమస్తే మేడం. మేడం, పిఎం స్వనిధి రుణాల కోసం అప్లికేషన్ ఇస్తా ఉన్నాగా మేడం. ఓకే. మేము ఇప్పుడు ఇక్కడ నెల్లూరులో కానీ బుచ్చిలో మేము ఉండేది, ఎక్కడ అడిగినా కూడా మాత్రం ఆ వెబ్సైట్ అసలు లేదండి ప్రస్తుతానికి. ఇంకా ప్రైమ్ మినిస్టర్ రిలీజ్ చేయలేదు అని చెప్తున్నారు మేడం. నిజంగానే మన కార్యక్రమం ద్వారా కూడా ఆ విషయాన్ని తెరమీద తీసుకురావడం జరిగిందండి. పిఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి అప్లికేషన్ ఎలా ఇవ్వాలి, వెబ్సైట్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలియట్లేదు అని చెప్పారు. మేము కూడా ఆ విషయాన్ని అయితే ఉన్నతాధికారుల దృష్టికి అయితే తీసుకెళ్లాం పురుషోత్తం గారు. ఏమైనా రెక్టిఫై చేస్తారేమో చూడాలండి. చూద్దాం మరి ఆ దిశగా ఏమైనా అడుగులు పడతాయో, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఇస్తారేమో అనేది. ఎందుకంటే దానికి సంబంధించి అయితే మనకు టెక్నికల్ గా అది ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి మనం అయితే ఏమి చేయలేము. థ్యాంక్ యూ పురుషోత్తం గారు కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు. మరొక కాల్ తీసుకుందా. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే కుమారస్వామి గారు, ఎక్కడి నుంచి? మేడం మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్ మేడం, బెల్లంపల్లి. చెప్పండి మేడం. మాది ఆల్రెడీ ఒక 15 ఇయర్స్ నుంచి మేము సాగులో ఉన్నాం. అంటే పొలాలకు సంబంధించిందా అండి? అవును మేడం. మార్నింగ్ ఇదే నంబర్స్ కి ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మనకు రెవెన్యూ శాఖ వచ్చే కార్యక్రమం ఉంటుందండి, దానికి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ కుమారస్వామి గారు కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. మరొక కాల్ తీసుకుందా. హలో, హలో, నమస్తే అండి. హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి? శ్రీనివాస్ జైత్యాల మేడం. చెప్పండి శ్రీనివాస్ గారు. అయితే మేడం, మాకు ఇప్పుడు వర్క్ చేస్తున్నందుకు ఏం లేవు డబ్బులు మేడం, కరెంట్ చేయబట్టి. ఏం పని చేస్తూ ఉంటారు? మేము మేదర్ పని మేడం. మేదర్ పని చేస్తూ ఉంటారు. ఓకే మేడం, మాకేమన్నా సాయం అంతా మేడం లోన్ గిట్లా? ఖచ్చితంగా అండి. ప్రతి ఒక్క కులస్తులకు సంబంధించి వాళ్ళ కుల ధృవీకరణ పత్రము, వాళ్ళు చేస్తున్న పనులకు సంబంధించి అయితే బ్యాంక్ లో మన ఏ ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతంలో కనుక మనం అప్లై చేసుకుంటే దానికి సంబంధించి ప్రభుత్వాలు అయితే ముందడుగు వేయడం జరిగింది. బట్ ఎంతవరకు ఆ పథకాలకు సంబంధించి బ్యాంకులకు కావచ్చు, అక్కడ ఉన్నతాధికారులకు కావచ్చు ఇన్ఫర్మేషన్ ఉంది అన్నది అయితే మనకు తెలియని ప్రశ్నగా మిగిలిపోతుంది శ్రీనివాస్ గారు. మీరైతే ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న అటు ప్రభుత్వ బ్యాంకుల దగ్గరకు వెళ్ళి అయితే వాకప్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మరొక కాల్ తీసుకుందా. హలో, హలో, నమస్తే అండి. హలో, లైవ్ లో కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదా ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి అయితే ఈ కష్టకాలంలో ఎన్ని తిప్పలు పడాలో అన్ని తిప్పలు పడుతున్నాము, అయినా సరే డబ్బులు అందట్లేదు అన్న విషయాన్ని చెప్తున్నారు. ముఖ్యంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఏపీలో ఉందండి, దాన్ని ఖచ్చితంగా నిలదీయాల్సిన బాధ్యత అయితే మీకే ఉంది. ఎందుకంటే ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్ని పెడతాము, 50 మందికి ఒక గ్రామ వాలంటీర్ని పెడతామని రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ వ్యవస్థ ఉంది. మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందించడానికి మీకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం వాళ్ళు మీ దగ్గరికి వచ్చి అప్లికేషన్స్ కావచ్చు, ఫామ్స్ కావచ్చు, ఏదైనా సరే ఆ వ్యవస్థ అయితే మీకోసం పనిచేయడానికి ప్రభుత్వం నియమించడం జరిగింది. వారిని గట్టిగా నిలదీసే ప్రయత్నం చేయండి. వాళ్ళు పనిచేయకపోతే మీ దగ్గర ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టరేట్లో కావచ్చు, అటు పంచాయతీ అయితే మీ సర్పంచ్ కావచ్చు, ఆ విషయాలను అయితే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. మీరు చేసే ప్రయత్నం మీరు చేసినప్పుడు ఖచ్చితంగా అవతల వాళ్ళ దగ్గర నుంచి కదలిక గ్యారంటీగా వస్తుంది. మనం నిలదీసినప్పుడే ఆ వ్యవస్థలో మార్పు వస్తుంది. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూ సక్రమంగా ముందుకు వెళ్తారు. పనిచేసే వాళ్ళ గురించి అయితే మనం ఎప్పుడు నిందించము, నిలదీయమండి. పనిచేయని అధికారులకు సంబంధించి, పనిచేయని వ్యవస్థకు సంబంధించి మాత్రమే మన జిందగీ కార్యక్రమం ద్వారా ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. ఇది వాళ్ళ మన జిందగీ కార్యక్రమం. ఎప్పటి కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.